ఎన్నికలు అది ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అని విశ్లేషించుకుంటే టిఆర్ఎస్ గెలిచి ఓడింది, బీజేపీ ఓడి గెలిచింది. అలా ఆ మాట ఎందుకు అంటున్నానంటే టిఆర్ఎస్ ప్రభుత్వము, పార్టీ, కమ్యూనిస్టులు, ఓవైసీలు, పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వ బ్యూరోక్రసీ యంత్రాంగం అందరూ మూకుమ్మడిగా అక్కడ అందరూ అంటే బీజేపీ వర్సెస్ అందరూ ఒకళ్ళు కాదు అందరూ కలిసి అందరి బలాన్ని చేర్చుకుని నానా బీభత్సం పడి ఆయన అరాచకాలు చేసి మా క్యాండిడేట్ని ప్రచారానికి కూడా వెళ్ళనివ్వకుండా రకరకాల అడ్డంకులు, రకరకాల బెదిరింపులు, మీకు పెన్షన్లు రావు, మీకు వాటర్ రాదు, కరెంటు కట్ అయిపోతుంది, ఇలా రకరకాల బెదిరింపులు జగదీష్ రెడ్డి లాంటి బెదిరింపులతో అన్నీ చేసినా ఏమిటయ్యా వచ్చిందంటే ఆఫ్టర్ ఒక 10,000 ఓట్లు, 2 లక్షల పైసలకు ఓట్లు 10,000 ఓట్లు మెజారిటీ. ఇంత హంగామా చేస్తే ఇంతమందిని కూడగట్టుకుని ఇన్ని అరాచకాలు, ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని దౌష్టికాలు ఇన్ని చేస్తే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ అక్కడే క్యాంప్ వేసి మరి ఇంత కష్టపడితే కమ్యూనిస్టులు వెనకేసుకుని దౌర్జన్యాలు, కమ్యూనిస్టులు దౌర్జన్యాలు అన్నీ చేసుకుని చేస్తే వచ్చింది మీకు. ఇది గెలుపు, దీన్ని గెలుపు అంటారా? గెలుపు కాదు ఇది. మీ గెలుపులోనే మీ ఓటమి ఉంది, మీ గెలుపులోనే ప్రజలు మీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో తెలియచెప్పారు. మీరు ఇద్దరు కలిసి ఇది కాకుండా టీఆర్ఎస్ ఒంటరిగా నిలబడితే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ అడ్రస్ లేదు, అడ్రస్ ఉండదు అనేది ప్రజలు చూపించారు. మాది గెలుపులో ఓటమిలో గెలుపు అని ఎందుకు అంటున్నాం? మేము మా ఓట్లు ఎన్ని పోయినసారి, ఈసారి మాకు ప్రజలు ఇచ్చిన ఓట్లు ఏంటి? బీజేపీకి ఎన్ని 80,000 ఓట్లు బీజేపీకి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు అంటే ప్రజలు బీజేపీని ముందు తోసిపెట్టారు, ప్రజలు బీజేపీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ టీఆర్ఎస్ కుటుంబ పాలన అరికట్టాలన్నా, వాళ్ళని నిగ్గు తెల్చాలన్నా, వాళ్ళని నిలబెట్టాలి, నడి రోడ్లో నిలబెట్టాలన్నా, ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలన్నా వాళ్ళకి ఏ వాళ్ళ అరాచకాలని, వాళ్ళ అహంకారాలని ఆపాలన్నా, వాళ్ళకి వాళ్ళ కుటుంబ పాలని అడ్డుకోవాలన్నా ఓన్లీ బీజేపీకే సాధ్యం, బీజేపీనే ప్రత్యామ్నాయం అని ప్రజలు ఇవాళ ప్రూవ్ చేశారు. మునుగోడు ఎన్నికల్లో మమ్మల్ని ముందుకు తోసి మా ఎన్నికలు మా యొక్క కెపాసిటీని అంత దూరం తీసుకెళ్లారు. సో మాది ఓటమిలో గెలుపు, మీది గెలుపులో ఓటమి. వాళ్ళేదో గెలిచేసామని భుతాలు ఎగరేసుకుంటే సరిపోదు. ముందుంది ముసల పడక, ముందుంది ముసల పడక. టీఆర్ఎస్ అర్థం చేసుకోవాలి. వాళ్ళేదో కేటీఆర్ నిన్న మాట్లాడుతున్నాడు అడ్డగోలు మాటలు, అహంకారం మాటలు మాట. ఈ అహంకారానికి బదులు చెప్తారు ప్రజలు. ఇవాళ మమ్మల్ని తీసుకొచ్చారు, ముందు నిలబెట్టారు మిమ్మల్ని. ఎక్కడ ఉన్న మమ్మల్ని 8,000-9,000 ఓట్లకు కూడా రాని మా బీజేపీని ఇవాళ 80,000 ఓట్లకు ప్రజలు అంటే యూత్ మొత్తం మీరు ఎన్ని పులలోభాలు పెట్టినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని బెదిరింపులు చేసినా కూడా ఈవెన్ ముసలాళ్ళు ఆడవాళ్ళు మా సైడ్ నిలబడ్డారు. మమ్మల్ని అందుకని ఇంత దూరం తీసుకొచ్చారు, నెక్ నెక్ తీసుకొచ్చారు మీ దగ్గరికి. ఈ రాబోయే కాలంలో మిమ్మల్ని మీ మెడల్ వంచే రోజు దగ్గరలో ఉంది. ప్రజలు ఇచ్చిన సిగ్నల్ ఇది. బీజేపీ ప్రత్యామ్నాయం మాకు ఇంకెవరో కాదు, బీజేపీనే మేము ముందు పెట్టుకుంటున్నాం, మిమ్మల్ని ఎదిరించడానికి బీజేపీనే అని ప్రత్యామ్నాయమే చూపించేశారు. ఈ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఫ్యూచర్లో మీరు చూస్తారు, రాబోయే కాలంలో మీ యొక్క మీ మెడల్ వంచే రోజు దగ్గరలో ఉంది, మీ కుటుంబ పాలనకు అంతం చేసే రోజులో ఉంది. ఇవాళ ఈ ఎన్నికలు అయిపోయినా గెలిచేసా భుజాలు ఎగరేసుకుంటే కాదు, భుజాలు ఎగరేసుకుంటే సుఖచిత మరణాలు ఎన్నైనా చేసుకోవచ్చు. మీరు పొగరు మాటలు అహంకారం పంటలు మానండి. ఇప్పటికైనా ప్రజలు అసహించుకుంటుంది అక్కడే. మీ స్థాయి ఏంటి కేటీఆర్? నీ స్థాయి ఏంటి? నీ చదువు ఏంటి? నువ్వేంటి? మోడీని ఇష్టం వచ్చేట్టు మాట్లాడతావు? మోడీని గురించి మాట్లాడే అర్హత యోగ్యత మీకుందా? మీ కుటుంబానికి మోడీ ఏమిటయ్యా? 12 సీఎంగా చేసి ఇవాళ పీఎంగా చేస్తుంటే ఒక్క అవినీతి ఉందండియ్యా? ఆయన ఆస్తులు ఏమైనా కూడగట్టుకున్న దాఖలాలు ఉన్నాయా? ఆయన ఉన్న సీఎంగా పనిచేసి వచ్చే దీది కూడా అనాథాశ్రమానికి ఇచ్చాడయ్యా ఆయన. ఆయనకి మీకు పోలిక? మీరు 2013 అప్పుడు మీ బతుకులేంటి? మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? చెల్లెలు పెళ్లికి రావడానికి డబ్బులు లేక కేటీఆర్ మధుయాష్కి డబ్బులు ఇస్తే కదా నువ్వు వచ్చింది. నీ ఆర్థిక పరిస్థితి అది కదా. ఉద్యమం చేస్తూ ఉంటే మీ నాన్నకి డబ్బులు 100,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టాలని డబ్బులు లేకపోతే ఈటెల రాజేంద్ర, విజయరామారావు గారు ఇంకా సానుభూతి పనులు విదేశపు సానుభూతి పనులు పంపిస్తే డబ్బులు కదూ. నీ దగ్గర అక్కడ డబ్బులు కూడా లేవు కదా. నీ కవిత ఎక్కడుంది? 2013 అప్పుడు 2 బెడ్రూము రెంట్ హౌస్ కాదు. హరీష్ రావు ఎక్కడున్నాడు?
స్కూటర్ వేసుకుని అవాయి చెప్పులతో స్కూటర్ వేసుకుని తిరిగిన హరీష్రావు కాదు 2013 అప్పుడు. ఇవాళ మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఆస్తులు? ఎన్ని ఆస్తులు? ఏ 300 ఎకరాలు, గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు, ల్యాండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? 1000 కోట్లు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరేమన్నా ఇంటర్నేషనల్ వ్యాపారం చేశారా ఈ 9 ఏళ్లలో? రాజకీయంగా చేసింది దోచుకున్నారు, అవినీతి పనులు చేసి దాచుకుని. ఇవాళ మోడీని గురించి మాట్లాడే అర్హత యోగ్యత మీకుందా? మోడీ యొక్క మోడీ కుటుంబ వ్యక్తులు కానీ, మోడీ కానీ, మా యోగి ఆదిత్యనాథ్ కానీ, మా చౌహాన్ కానీ, ఏ ముఖ్యమంత్రి అయినా, మా ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ 2013 ముందుకు వాళ్ళ ఆస్తులకి ఎప్పటికీ ఏమన్నా దోచుకుని దాఖలాలు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? మాతో పోల్చుకుంటారా? మేము నేషన్ ఫస్ట్, దేశం కోసం పాటుపడే వ్యవస్థ అయ్యా మాది. మాది ఒక వ్యవస్థ, దేశం కోసం, దేశ సౌభాగ్యం కోసం, దేశాన్ని విసుగురుగా నిలబెట్టాలని, అవినీతి అంతం చేయడానికి, ఈ రాజకీయ అవినీతికి ఆస్కారం లేకుండా చేయడానికి కట్టుబడి ఉన్న పార్టీ మాది. మాతో మా మోడీతో నీకు పోలిక. ప్రపంచం అంతా ఆయన వేనుల పూడితే నోటికి వచ్చేటట్టు మాట్లాడుతావు. ఆయన ఇనిఫిషియెంటు, ఏం మాటలు మాట్లాడుతావు? ఏమి ఏమి ఎఫిషియన్సీ అంటే ఏం తెలుసు నీకు? ఎఫిషియన్సీ ఏంటో ఏం తెలుసు అయ్యా? ఇక్కడ దోచుకుని కోట్లు కోట్లు దోచుకుని ఉద్యోగం అడిగిన డబ్బులు, దేనికి అడిగిన డబ్బులు, అడ్డదిడ్డంగా డబ్బులు దోచుకుని ఆస్తులు కూడబెట్టడం ఎఫిషియన్సీ అంటే? మీకు ఆ ఉద్దేశంలో ఎఫిషియన్సీ అంటే అది దాచుకుంటామేమో, అవినీతి చేయటమేమో, ఆశ్రిత పక్షపాతమేమో మీకు ఎఫిషియన్సీ అంటే? మీ కుటుంబానికి మాత్రమే బంగారు తెలంగాణ వచ్చేది మీ కుటుంబాని కోసమే అనుకుని మీ కుటుంబాన్ని కూర్చోబెట్టుకుని దోపటానికేమో, అది మీకు తెలిసిన ఎఫిషియన్సీ ఏమో? మా మోడీ ఎఫిషియన్సీ అది కాదు. ఈ దేశాన్ని పరుగులు పెట్టించాలి, ప్రపంచ పటంలో విశ్వగురువుగా నిలబెట్టాలి. ఎవ్రీడే 16 గంటలు పనిచేసే వ్యక్తి ఆయన. మీకు మళ్ళీ ఫారిన్ విదేశాలు ట్రావెల్ అంటే రాత్రిళ్ళు ట్రావెల్లో నిద్రపోయే పద్ధతిలో ఒకరోజు ఒక నిమిషం కూడా వేస్ట్ అవ్వకుండా నిరంతరం పని, దేశం 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 నా కుటుంబం అన్నాడు సార్. మీకు మళ్ళీ కాదు, ఆయన మాట్లాడతారు. మీ బతుకు చెడా, మీరు ఆయన మాట్లాడే మనుషులా? మీరు మీకు ఆ అర్హత యోగ్యతలు ఉన్నాయా? కేటీఆర్, నోరు అదుపులో పెట్టుకో. ఈ గెలుపుతో నేను గెలవగానే ఏదో గెలిచాను సంతోషం ఏదో చెప్పుకోవాలి. మోడీని మోడీ నోటిని వచ్చినట్టు మాట్లాడతావు? ఇన్కేపబుల్, ఇనిఫిషియెంట్, ఏదేదో నోటికి వచ్చిన మాటలు, ఇంగ్లీష్ 4 మాటలు పెట్టేసుకుని. ఏమి ఇనిఫిషియెంట్ ఏంటి, ఇన్కేపబుల్ ఏంటి? ఏం బుద్ధి లేని మాటలు. బుద్ధి జ్ఞానం జ్ఞానం నశించినప్పుడు, అహంభావం నెత్తికెక్కినప్పుడు, పొగరు బలిసినప్పుడు ఇలాంటి మాటలు, ఇలాంటి కోతలు వస్తాయి. అన్నిటికీ సమాధానం చెప్తాం 2023లో. అదే ప్రజలు మాకు ఇచ్చిన సిగ్నల్ ఇవాళ. ఈ ఎన్నికలు ప్రజలు బీజేపీని ఆల్టర్నేటివ్గా నిలబెట్టింది. 2023 నాటికి మీ పొగర అణచటము, మీ అహంకారాన్ని దించటము, ఈ మీ కుటుంబ పాలనకు అంతం చేయటం గ్యారంటీ. ఈ గెలుపుతో ఇదే భుజాలు ఎగరేసుకోకండి. ముందున్న ముసల పండగ, మీ అవినీతి భాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అన్ని లిక్కర్ స్కామ్లు కూడా అన్ని సాక్ష్యాధారాలు బయటకు వస్తున్నాయి. మీ సంపాదన ఇలా ఎంత వచ్చిందో, ఎలా ఎక్కడి నుంచి వచ్చిందో, ఇంత సంపాదన ఇంత ఆస్తి మీ ఇక్కడ, అవన్నీ వస్తున్నాయి. ప్రజల ముందు పెడతాం, ఆధారాలతో సాక్ష్యాలతో ముందు పెడతాం. ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెట్టడం మా కర్తవ్యం, ఆ బాధ్యత మా బాధ్యత. ఒక ప్రత్యేక తెలంగాణ, ఒక రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రాన్ని ఇంత అధిక సర్ప్లస్ ఖజానా మీకు అందిస్తే ఇవాళ అప్పులు పాలు చేశారు. అన్ని అవినీతి ఉన్న మాటలు, సులు మాటలు, గారడీ మాటలు, మాటలు చేతలు అన్నీ ప్రజలు అసహించుకుంటున్నారు. యూత్ మొత్తం మిమ్మల్ని చేదరించుకుంటుంది. కనుక వెయిట్ అండ్ సీ. ముందుంది ముసళ్ళ పండగ. మీ పతనం ప్రారంభం. బోలో భారత్ మాతకి చెయ్యి.